Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిల్లలు చదివే చదువులే కాకుండా ఆ పిల్లలు ఆ కుటుంబాలు బాగుండాలని ఆ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కూడా చూస్తూ ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని ఆ మెనూ కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగన్ మాత్రమే ఉంటాడేమో అని చెప్పి కూడా తెలియజేస్తాను. నిజంగానే ఆ మధ్యాహ్న భోజనం పథకం తినేటప్పుడు పిల్లలెవరూ కూడా రోజు ఇదే తిండే నా అబ్బా నాకు బోరు కొడతా ఉంది తినలేకపోతా ఉన్నాను అన్న మాట ఆ పిల్లల నోట్లో నుంచి రాకూడదు. అందుకనే మొట్టమొదటిసారిగా పిల్లలకు మెన్యూ కార్డు తయారు చేశాం. సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం, పప్పుచారు, ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. మంగళవారం వచ్చేసరికి పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. వెజిటేబుల్ రైసు, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిగా ఒక స్వీటు చిక్కీ. మళ్ళీ గురువారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. గురువారం వచ్చేసరికి కిచడీ, టమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక స్వీటు చిక్కీ. శనివారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. అన్నము, సాంబారు, ఆ తర్వాత స్వీట్ పొంగల్. ఒక మెనూ గురించి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని ఏం పెడితే పిల్లలకు బాగుంటారు అని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో. అంతగా ఈ పిల్లల గురించి ఆలోచన చేశాం.